नमस्ते करोना वायरस पुण्यमानी ఈ దేశంలో గాని రాష్ట్రాల్లో ప్రజారోగ్యం సంగతి ఏంటి అన్న ఒక పెద్ద ప్రశ్న మన ముందుకు వచ్చింది ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాయి ఇలాంటి పాండమిక్ ఎపిడెమిక్ సిచువేషన్స్ లో ప్రజల జీవితాలు ముఖ్యంగా వైద్య ఆరోగ్యం విషయంలో చెల్లాచెదరైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ప్రభుత్వాలు ఏం చేశాయి ఏం చేస్తున్నాయి ఏం చేయాలి దీని గురించి మనం మాట్లాడదాం ఒక విశ్లేషణ చేద్దాం ఆతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు వెల్కమ్ కోదండరామ్ గారు నమస్తే నమస్తే అండి ఎలా ఏంటి అసలు ఈ కరోనా నేర్పిన పాఠం ఏంటి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ విషయాన్ని మనం ప్రధానంగా ఫోకస్ చేద్దాం దాదాపు 90% పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం గురించి ఎక్కడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న సందర్భం అయితే లేదు ఈ తెలంగాణలో ఉన్న ప్రజారోగ్యాన్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు చాలా సంపూర్ణంగా అది నిర్లక్ష్యానికి గురైంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి చాలా ప్రాముఖ్యతని ఇస్తామని చెప్పింది గాంధీ ఆసుపత్రికి ఉస్మానియాకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి వాటిని ముందు బాగు చేస్తామన్నారు హైదరాబాద్ కు 4 దిక్కులలో 4 ఆసుపత్రులు ఉన్నాయి మనకు ఉన్న छाती दवाखान व्याधु दवाखान जनरल आस्पत्रि मारस्मान हामी इच्छा इवेक इंका इकड़क मरी प्रसूत प्रसवा इतर वैद्या मिगता जिला सौकर्य संबंधी प्रस्ताव वे इवन प्रकटन चेसपड़ी अमल नोचले इला पूर्ति निर्लक्षा गुरी उस्मािया बिल निर्माणा प्रयत्न जरगले గాంధీలో మరిన్ని సౌకర్యాలను పెంచడానికి ఏ చర్యలు తీసుకోలేదు అదే పరిస్థితి ఫీవర్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అనేది మిగతా కొత్తవి రాకపోయినా కనీసం జనరల్ హాస్పిటల్ గా ఛాతీ చెస్ట్ హాస్పిటల్ ఎదిగితుంది అనుకున్నా అది కూడా జరగలేదు చాలా ఆలస్యంగా బీబీ నగర్ దగ్గర ఉన్నటువంటి నిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గా మారింది ఇక మిగతా జనరల్ గా మన వైద్యం మీద పెట్టేటువంటి ఖర్చులు మొత్తంగానే మన దగ్గర బాగా తగ్గిపోయింది దాదాపు బడ్జెట్ కు సంబంధించి 2015-20 మధ్యన విశ్లేషణ చేసిన వాళ్ళు ఏమంటుంటారంటే మంచినీటి సరఫరా మృగునీటి పారుదల విద్యా వైద్యం అనే నాలుగుంటిని గనుక కలిపి చూస్తే రాష్ట్రంలోని అన్ని మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలను చూస్తే సగటున వాళ్ళ స్థూల వ్యయంలో 24% నాలుగింటి మీద ఖర్చు చేస్తారు ఈ నాలుగు కూడా ఒక వైపు మానవాభివృద్ధి కీలకమైనటువంటి అంశం ఆ కానీ మన రాష్ట్రం మాత్రం మనం 14-16% మాత్రమే మనం ఖర్చు చేస్తున్నాం సగటున మన దగ్గర బడ్జెట్ లో వైద్యం మీద చేస్తున్నటువంటి ఖర్చు కేవలం 3.1% మాత్రమే చాలా నామినల్ గా 5000 మొదటి 2 సంవత్సరాలు 3000 కోట్ల రమారమిగా ఉన్నటువంటిది తర్వాత 5500 కోట్ల నుంచి 6000 కోట్ల మధ్యలో మన దగ్గర వైద్యం మీద ఖర్చు జరుగుతావు ఇది 3% కంటే కూడా తక్కువే ఉంది గానీ ఎక్కువ మాత్రం లేదు దానివల్ల ఏమైందంటే మన దగ్గర వైద్య సౌకర్యాలు పూర్తిగా అది దెబ్బతిరిపోయింది ఇయాల మీరు చూస్తే ఒక విషయం చాలా ప్రస్ఫుటంగా కనబడేది ఏంటంటే ఇయాల మొత్తము టెస్టుల కోసం కరోనా టెస్టుల కోసం కోవిడ్ టెస్టుల కోసం మన దగ్గర 7-8 ఎంచుకున్నారు 7-8 ఎంచుకుంటే అందులో సిసిఎంబి మినహాయించి మిగతా ఎన్ని కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రులు ఒక్క వరంగల్ లో ఉన్న కేఎంసి తప్ప బయట జిల్లాల్లో ఏ ఒక్క దగ్గర కూడా కరోనా పరీక్షలకు కానీ కరోనా వైద్యానికి కానీ మన దగ్గర వసతులు లేవు మరి నిజంగానే అవన్నీ పనికిరాని వైద్యాలయాలు అంటే అట్లా కుట్టిపారేయడానికి వీల్లేదు ఆదిలాబాద్ లో మన దగ్గర రిమ్స్ ఉంది చాలా ఒక మెడికల్ కాలేజీతో కూడినటువంటి ఒక ఆసుపత్రి అది నిజామాబాద్ లో కూడా మెడికల్ కాలేజ్ తో కూడిన ఆసుపత్రి ఉంది అట్లా బయట సిద్దిపేటలో కూడా ఈ మధ్యన మెడికల్ కాలేజ్ ఉంది ఇది కాక చాలా పాత దవాఖానాలు ఉన్నాయి మంచిర్యాలలో ఉంది నిర్మల్లో ఉంది అదే విధంగా సంగారెడ్డిలో ఉంది మహబూబ్ నగర్ లో ఉంది సూర్యాపేటలో ఉంది అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది అక్కడే టెస్టులు చేస్తే ఇంకా తీవ్రత తగ్గించొచ్చు అన్నింటికి కూడా ఎక్కడికక్కడ గనక టెస్టులు చేసే ఫెసిలిటీని మనం క్రియేట్ చేయగలిగితే దానికి లింక్ గా మనము ఇతర ఏరియా ఆసుపత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గనక లింక్ చేసుకున్నట్టయితే చాలా లాభం జరిగింది
ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ గ్రామాల్లో పరిస్థితిని వాళ్ళు అంచనా వేస్తూ పరీక్షలు చేయవలసిన వాళ్ళని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తర్వాత ఏరియా హాస్పిటల్ గుర్తిస్తూ వాళ్ళందరినీ ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో కనుక పరీక్షలు ఇవాళ జరిపి ఉంటే ఇలా మన పరిస్థితి వేరేగా ఉండే. భారతదేశంలో లెక్కలు కనుక చూస్తే అతి తక్కువ పరీక్షలు జరిగిన రాష్ట్రాల్లో మనది ఒకటి. ఇది ఇప్పుడు ఏదైనా రోగం వస్తే మన మంచిర్యాల్లో ఒక మహిళకు అక్కడ జబ్బు పడింది, అది కరోనా అని అనుమానం వచ్చి హైదరాబాద్ కు తీసుకొస్తే వాళ్ళు ఒక ఆసుపత్రికి పోమన్నారు. ఆడికి పోయినాక ఇది ఇక్కడ కాదండి, చాలా తీవ్రంగా ఉంది, ఇంకో ఆసుపత్రికి కదలాలన్నారు. అక్కడికి వచ్చేసరికి వైద్యం మొదలు పెట్టేసరికి ఆమె చనిపోయి నిజంగానే దగ్గరలో ఉంటే బతకటానికి అవకాశం ఉండేది. కరీంనగర్ ఉన్నా కనీసం అది వేరుగా ఉండేది. మనకు ఈ సింగరేణి ఆసుపత్రిలో బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీగా వాటిని పెంపొందించాలనే డిమాండ్ కూడా ఉంది, వాటి విషయంలో మనం ఆలోచన చేయలేదు. ఈఎస్ఐ ఉంది, మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటైంది, కనుబంధాన్ని అక్కడ కూడా మనం ఈ సౌకర్యాలను పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. రోజుకు 900 దాటి మనం పరీక్షలు చేయలేని పరిస్థితి. మొత్తము హాట్స్పాట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు 80,000. మీరు ఒక విషయము ఇవాళ మేజర్ గా పెట్టే బడ్జెట్ లో కేటాయింపుల్లో ఆరోగ్యశ్రీ పేరిట ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్తోంది. మళ్ళీ అదే ప్రైవేట్ హాస్పిటల్స్ కి మాకు బిల్లులు చెల్లించట్లేదంటూ ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఈ వైద్య సేవలు నిలిపేస్తున్న సందర్భం కూడా ఉంది. ఎక్కడ పోతున్నాయి ఈ డబ్బులు? అసలు కేటాయింపులే తక్కువ, మరి ఎక్కడ పోతున్నాయి ఈ పైసలన్నీ? ఒకటేమో కేటాయింపులు తక్కువ, రెండోది ఏమవుతుందంటే చేసిన కేటాయింపుల్లో ఆరోగ్యశ్రీ పేరుతో 1200-1300 కోట్లు పోతుంది. ఇప్పుడు నేను అన్నాను కదా 5,000 నుంచి 6,000 మధ్యలో మన దగ్గర కేటాయింపులు ఉన్నాయని. ఇందులో 1200-1300 కోట్లు 1500 కోట్లు పోతే ఇక మిగిలేదంత మొత్తం జీత బత్యాలకు పోను. మరి అందులో నిజానికి కొత్తగా సౌకర్యాలు కల్పించే వెసులుబాటు ఎక్కడ? అయితే అందరు కూడా ముందు నుంచి ఈ ప్రైవేటీకరణ మొదలైనప్పటి నుంచి కూడా నిపుణులందరూ ఏం చెప్పిందంటే అంటూ వ్యాధులు ప్రబలినప్పుడు ఈ ప్రైవేటు దవాఖానా వ్యవస్థ అనేది మీకు అస్సలు పనికిరాదు. వాళ్ళు దీంట్లో పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు వీలే కాదు, వాళ్ళు పట్టించుకోరు ఈ కేసులని. కాబట్టి మీరు గవర్నమెంట్ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. యాక్సిడెంట్లు, అంటువ్యాధులు, మామూలుగా పేద ప్రజలకు వైద్యము, ఇవన్నింటి కోసం ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటి చర్చ మన దగ్గర చాలా బలంగా సాగింది. ఆ రోజుల్లో అనేక సెమినార్లు జరిగినాయి, పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మనం ఆంధ్ర ప్రాంతం నుంచి వేరే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నప్పుడు ఏం కోరినామంటే ఎప్పుడో ఉన్న వైద్య వ్యవస్థను కూడా కుప్పగొల్చిండ్రు, మీరు కొత్తగా మాకు తెలంగాణ చేసింది ఏంది అని మాట్లాడుకున్నాం. మరి తెలంగాణ వచ్చినాక వైద్య వ్యవస్థ బలోపేతం అవుతుందంటే వచ్చిన తర్వాత మరింత దెబ్బతిన్నది కానీ బలోపేతం కాలేదు, ఖాళీలను భర్తీ చేయలేదు, కావలసినటువంటి సదుపాయాలకు డబ్బులు ఇవ్వలేదు, ఉన్నటువంటి పరికరాలు పనిచేయించడానికి కావలసినటువంటి నిధులు కూడా మన దగ్గర, నిర్వహణకు కావలసిన నిధులను కూడా మన దగ్గర ఇస్తలేదు. వీటి వల్ల ఏమవుతుందంటే ఉన్న ఆసుపత్రుల మీద విపరీతంగా భారం పడుతుంది. మీరు జూన్, జూలై, ఆగస్టు మాసాలు చూస్తే ఈ ప్రభుత్వం, మేము నేనైతే హైదరాబాద్ లో ఉస్మానియా, గాంధీ ఫీవర్ హాస్పిటల్ 4 దవాఖానాలు మేము చూసినాం. అఖిలపక్షం తరఫున వెళ్ళినాం, వెళ్తే మాకు అర్థమైంది ఏంటంటే 3,000 నుంచి 5,000 మంది పేషెంట్లు వస్తున్నారు ఆ రోజు. ఒకవైపు వైరల్ ఫీవర్, రెండోది టైఫాయిడ్, మూడోది డెంగ్యూ లాంటి వ్యాధులు, మలేరియా, ఇవి ఇన్ని వ్యాధులతో ఏ గల్లీకి పోయినా మనకు ఈ వ్యాధులతో జనం బాధపడుతున్నారు. పోని వాళ్ళు ప్రైవేట్ లో చేయించుకుందామంటే పోయి వచ్చిన వాళ్ళు చెప్తున్న సంగతి ఏంటంటే ఒక మామూలు డెంగ్యూ వ్యాధితో ప్రైవేట్ హాస్పిటల్కు 100,000 కంటే తక్కువ బిల్లు కానే కాదు సార్, వైద్యానికి పోతే చాలా భారం అయిపోతుంది, మాతో కాదు అని గవర్నమెంట్కి వస్తే పాపం వాళ్ళు సిబ్బందిని పెట్టి తొందరగానే వాళ్లకు అడ్మిషన్కు ఓపీకి సంబంధించిన స్లిప్పులు తయారు చేయిస్తున్నారు. కానీ డాక్టర్లు కావాలి కదా, ఇది మన దగ్గర ఉన్నటువంటి ఇబ్బంది. డాక్టర్లు లేరు, వచ్చిన వాళ్ళంతా పరీక్ష చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. పరీక్షలు అయిన తర్వాత ఒకవేళ చేర్చుకోవాలంటే బెడ్స్ లేవు, నిజానికి కెపాసిటీ లేదా అంటే ఉంది. మాకు ఒక పేరు చెప్పాను కానీ ఒక డాక్టర్ ఏమన్నాడంటే మా దగ్గర మేము అదనంగా చందాలు రేట్ చేసి ఇంకో 200 బెడ్స్ మేము తెచ్చిపెట్టుకున్నాం, గవర్నమెంట్ కనుక సహకరించి నిధులు మంజూరు చేసి మాకు ఇంకో 500 బెడ్స్ ఇస్తే మా మెడికల్ కాలేజీలో మేము ఇంకో సెక్షన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, 2 రకాలుగా కూడా సమాజానికి లాభమే. ఆ ప్రయత్నమే మనం ఇవాళ చేయగలిగితే బాగుండును అని బాధపడ్డాను. ఉస్మానియా ఆసుపత్రికి పోతే పాత బిల్డింగ్ కూలగొట్టాలో దానే చర్చతోనే కాలం గడిచింది తప్ప
అక్కడ ఇంకా జాగా ఉంది కొత్త బిల్డింగ్ కట్టడానికి, మల్టీ స్టోరీడ్ కాంప్లెక్స్ కట్టే ఛాన్స్ ఉంది, మనం పెట్టలే. చాలా వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇవ్వవలసినటువంటి నిధులను మనం ఇయ్యనేలేదు. ఇవి మనకి ఇలా కనబడుతున్నటువంటి కొన్ని పరిమితులు. వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఇవాళకైనా మనం కరోనాతో మనకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలంగా లేకపోతే వైద్యం చేయటం సాధ్యం కానే కాదు. ఈ లాక్డౌన్ వల్ల మనం కొంత వాయిదా వేయగలుగుతున్నాం, కానీ ఏదో ఒక రోజు ముంచుకొచ్చిన రోజు ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ ఏ మూలకు చాలదు అనేది మనం గ్రహించాలి, అది అర్థమవుతుంది. ఒక విషయం, ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో బతికుంటే బలుసాగైనా తినొచ్చు, ఇప్పుడు అనవసర రాజకీయాలు ఎందుకు, మిగతా పనుల మీద ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేయాలని ఒకవైపు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రాజెక్టుల మీద వీటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టి అసలైన ప్రజారోగ్యం మీద? ఇప్పుడు బతికుంటే బలసాకు తినొచ్చు కదా, మరి బతకాలి కదా ఫస్ట్ జనం. రోగాలతో వచ్చి జనాలు చనిపోకుండా ఉండడానికి ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాలి, వాటి మీద కేటాయింపులు జరపాలి. ఇవి పక్కన పెట్టి ప్రాజెక్టులు మిగతా ఇవన్నీ సెకండరీ వాటి కిందకి వస్తాయి, అవి కూడా చేయాలి, బట్ అవి నెక్స్ట్ ఆప్షన్ కిందకి వస్తాయి. ఈ ప్రజారోగ్యాన్ని ఎందుకు విస్మరిస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా కానీ మనం ఒకటి కొంచెం నిక్కచ్చిగానే మాట్లాడుకోవాలండి. పదే పదే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకోవాలనే అభిప్రాయం. మా మిత్రుడు ఒక ఆయన ఈ స్కూళ్ళ గురించి ఆఫీసర్ల దగ్గరికి కావలసిన టీచర్లని ఏంటి మా మండలంలో మేము కూడా సహకరిస్తాము, స్కూళ్ళు బాగు చేసుకున్నామని తిరిగితే, ఒక దశలో ఒక ముఖ్య స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు ఏం చెప్పినారు వాళ్ళకంటే, ఇది కాదండి గది మేము ఇయ్యలేమిగా. చాలా సీరియస్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, పిల్లలు చదువుకుని ఉన్నకాడికి ఏర్పాట్లు చేద్దాం రెసిడెన్షియల్ స్కూల్స్ని. ఇక పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోకి పోతే పోతారు, అక్కడే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. ఈ అన్ని మనం ఖర్చులు పెట్టుకొని వీటినే నడపటం మన వల్ల కాదు అని, అంటే దాదాపు ఇదే రకమైన అభిప్రాయం వైద్యం విషయంలో కూడా ఉంది. అడు ఉన్నాయి కదా ప్రైవేట్ దవాఖానాలు, మీరు పోతైపోతుంది కదా, మీరు ఇన్సూరెన్స్ కట్టుకొని ఆడ వైద్యం చేయించుకోవచ్చు కదా అనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన. నిజానికి ఏంటంటే చాలా మంది ప్రజలకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇది ఈ సౌ ఈ ఈ ప్రైవేట్లు పోలేరు, నువ్వు ఆరోగ్యశ్రీ ఇవ్వు ఏమన్నా ఇవ్వు అది ప్రైవేట్లో పోవటం అనేది సాధ్యం కాదు. గవర్నమెంట్ దవాఖానాల్లో వెనకటికి గద్దర్ పాట రాసినప్పుడు ఏ ఇబ్బందులు ఉండినా సస్తే నాకు సాగు చేయి అని, అట్లా రాండ్ర కొడుకు అనే సర్కారు దవాఖానకని ఇవాళంతకంటే తీవ్రమైన పరిస్థితి. ఇవాళంతకంటే తీవ్రమైన పరిస్థితి ఆ ప్రైవేట్ దవాఖానకు పోతే పట్టించుకోరు, ముందు పైసలు కడితే తప్ప చూడరు, పైసలు తేవాలంటే ఆస్తులన్నీ అమ్మినా కానీ అయ్యే పరిస్థితి లేదు. కనుక ఇవాళ రైతులు అప్పు కావటానికి ఇది ఒక కీలకమైనటువంటి కారణంగా మారింది, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మొట్టమొదట వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రైవేట్లో పెట్టుకుంటారు, మనం ఈ పైసలన్నింటినీ దాని మీద ఎందుకు పెట్టాలనేది మొదటి ఆలోచన. కానీ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి అనే అంటే పురోగతి వేరు అభివృద్ధి వేరు. పురోగతి లేదా పెరుగుదల అంటే మనకున్న ఉత్పత్తి సంఖ్యాపరంగా పరిణామాత్మకంగా చూసినప్పుడు ఎక్కువ అవటం. కానీ అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఏమంటారంటే ఆ రకమైనటువంటి పెరుగుదల అభివృద్ధికి దారితీయాలి. అభివృద్ధి అంటే వ్యక్తి జీవితంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, ఆయన ఆరోగ్యం బాగుపడాలి, మంచి చదువుకునే శక్తి ఉండాలి, మనిషి ఏ ప్రజా జీవితంలో ఒక క్రియాశీలకంగా పాల్గొనటానికి కావలసిన శక్తియుక్తులన్నింటినీ పొందగలగాలి, అది మనము ఇవ్వగలిగినప్పుడు నిజంగా అభివృద్ధి సాధించినట్టు. అందులో ప్రత్యేకించి అమర్త్య సేన్ లాంటి వాళ్ళు విద్యా వైద్యానికి అయితే విపరీతమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి ఒక హక్కుగా పొందేటువంటి అవకాశం మనం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇట్లాంటి సందర్భాల్లో నిజానికి వైద్యం అనేది వ్యక్తి ఎదుగుదలకు చాలా కీలకం. అనేకంగా మన ప్రజలు ఇవాళ డబ్బు ఈ వైద్యం మీద ఖర్చు పెడుతున్నారు. మీరు ఢిల్లీలో చూస్తే ఈ గవర్నమెంట్ దవాఖానాలు బస్తీ క్లినిక్లు వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చిందండి. నిజంగా మేము 2-3 క్లినిక్లు వెళ్ళి చూసినాం, నిజంగా కూడా చాలా అద్భుతంగా ఎవరికి వాళ్ళు పోయి మంచిగా డాక్టర్తో చూపించుకొని అవసరమైతే పరీక్షలకు అక్కడనే శాంపిల్స్ ఇచ్చి మందులు కూడా తీసుకొని ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. మేము ఒకళ్ళిద్దరిని అడిగినాం, చాలా అంటే చాలా బాగున్నాయండి, ఇది వచ్చిన తర్వాత మాకు ఎంత సౌకర్యంగా ఉందో అంటే ప్రజలు అది కోరుకుంటున్నారు. మీరు ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ లో కొన్ని పెట్టండి, ఇంకా చాలనన్నీ రానేది, మీరు ఇక్కడ
గాంధీ నగర్ అశోక్ నగర్ దగ్గర ఒక బస్తీకి పోయినప్పుడు చెప్పిండ్రు, ఆ డాక్టర్ కూడా చాలా మంచి ఆయన, ప్రజలను పట్టించుకొని చేస్తాడు. అది ఎంత అద్భుతమైన ఒక అవకాశంగా ప్రజలు దాన్ని చూస్తున్నారంటే, ఎవరన్నా బస్తీకి పోతే మా దవాఖానా అని చూపిస్తారు ఫస్ట్. ఏ చార్మినార్ హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళు చార్మినార్ చూపించినట్టు వాళ్ళ బస్తీలో దాన్ని చూపించుకుంటున్నారు. ప్రజలకు అంత అవసరం అనేది ఉంది, దాన్ని మనం కల్పించటం అనేది అమర్త్య సేన్ చెప్పినట్టు వ్యక్తుల ఎదుగుదలకు అది చాలా కీలకమని ఉన్నప్పటికీ ప్రధానమైన ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఒకటి చాలా క్లియర్ గా నేను గ్రౌండ్ లెవెల్లో నేను గమనించింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏమి చేయలేవు, చేత కాకుండా పడి ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ సరే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్దామన్నా ఈ కరోనా టైంలో ట్రీట్ చేసే డాక్టర్స్ లేరు. ఒకటైతే ఉన్న డాక్టర్లు ఫీజులు ఎంత భారీగా పెంచారంటే 500 ఫీజుని 1000 రూపాయలు చేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. జస్ట్ ఓపీ చెప్తున్నాను, 200-300 తీసుకునే వాళ్ళు ఇవాళ 600-700 తీసుకుంటున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ. కనీసం వీటైనా నియంత్రించాలి కదా, ఆ నియంత్రణ కూడా లేదు. మీరు చెయ్యరు, కనీసం వాటిని నియంత్రించారు. ఇంకెక్కడ వెళ్ళాలి జనాలు, చచ్చిపోవాలి. వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆదాయం పొందటానికి మనం అవకాశం కల్పిస్తే వాళ్ళే వైద్యం చేస్తారండి. ఊక మనం దాంట్లో తలదూర్చొద్దు అనేదే కదా ప్రభుత్వ అభిప్రాయం. అందువల్ల వాళ్ళు దాని జోలికే పోవటం లేదు. వాళ్ళు అది పట్టించుకోరు, నియంత్రించరు. ఏదన్నా కుదిరితే కొంత ఫీజు మాఫీ చేయించటం, ఫోన్ చేసి దగ్గరి వాళ్ళు అయితే, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పైసలు ఇప్పించటం, అదో పెద్ద పైరవి. అందరితో అయ్యేది కాదు. ఎమ్మెల్యే గారు పరిచయం ఉంటే, ఆ ఎమ్మెల్యే గారు చెప్తే మంత్రి గారు వింటే, ఆ మంత్రి గారు సీఎం పేషీలో చెప్పగలిగితే అప్పుడు అయ్యే పని, లేకపోతే మాత్రం అది అయ్యే విషయం కానే కాదు. ఇది మనకు అందువల్ల ఏమవుతుందంటే, ప్రతి సగటున మధ్యతరగతి కూడా విపరీతంగా దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకని మీరు పోతే జర్నలిస్టుల మీటింగ్ కానివ్వండి, ప్రైవేట్ కాలేజీ టీచర్ల లెక్చరర్ల మీటింగ్ కానివ్వండి, మామూలుగా హమాలి సంఘం మీటింగ్ కానివ్వండి, ఎక్కడ పోయినా ఏమడుగుతారంటే మాకు మెడికల్ కార్డు కావాలి, హాస్పిటల్ చూపించుకోవడానికి కార్డు కావాలని అడుగుతారు. అది పెద్ద డిమాండ్గా మారిపోయింది ఇవాళ సమాజం. దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మనం ప్రభుత్వాన్ని, మేము తక్షణం అయితే ప్రభుత్వాన్ని, మొన్న కూడా మేము అఖిల పక్షం సమావేశం అయినప్పుడు నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఈ జిల్లాల్లో ఉన్న అన్ని ఆసుపత్రులకు మీరు టెస్టింగ్ సౌకర్యం కల్పించండి. మొన్న హైకోర్టులో కూడా వేసిన, హైకోర్టు కూడా దాన్ని గుర్తించింది, ప్రభుత్వాన్ని కూడా నివేదిక ఇయ్యమని చెప్పింది. వాళ్ళు కూడా అన్నది ఏంటంటే, మీరు పరీక్షల సౌకర్యం అనేది పెంచాలి అనేది గవర్నమెంట్ కు వాళ్ళు కూడా సూచన చేసిండ్రు. ఇవి చాలవు అనే మాట అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం చేయాల్సింది ఏంటంటే, ఈ ఆసుపత్రులకు కేటాయింపులు పెంచండి. ఇవన్నీ చాలా కీలకం. ఇంకా మీరు అన్నమాట కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాజెక్టుల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రయోజనాలు అల్లుకొని చాలా మంది రాజకీయ నాయకులు కూడా కాంట్రాక్టర్లు అవుతారండి. వాళ్ళు పిల్ల కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కుమ్మక్కై ఇవాళ వాళ్ళేం కోరుకుంటున్నారంటే, బడ్జెట్ లో అధిక భాగం అడిదిక్కు మళ్లించాలని చూస్తున్నారు. పైసకి అయ్యేదాన్ని 10 రూపాయలకు చేస్తున్నారు, అందులో ఎవరి వాటా వాళ్ళు పంచుకుంటున్నారు. అంటే ఏకంగా బడ్జెట్ ని తమకు సంబంధించిన ఆస్తిగా చూసి ఆస్తిలో వాటాను సంపాదించుకోవాలనే ఒక తాపత్రయం ఇవాళ ప్రధానంగా మోపై మొదలైంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆలోచన, అప్పుడిగా ఈ విద్య, ఆరోగ్యము వీటి గురించి ఎందుకు ఆలోచిస్తారంటే, అందుకనే ఒక మాట అమర్త్య సేన్ ద్రీజ్ రాసిన పుస్తకంలో వాళ్ళు ఏమంటారంటే, వీటిని మనము రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా తీయగలగాలి. ఉచిత విద్య, ఉచిత వైద్యము అనే వాటిని మనం చర్చనీయాంశాలుగా తీయగలగాలి. ఎప్పుడైతే చర్చనీయాంశాలుగా తీయగలుగుతామో, రాజకీయ నాయకులకు దానిపై మాట్లాడవలసిన అవసరం ఏర్పడుతుందో, అప్పుడు మాత్రమే ఈ విద్య వైద్య రంగాల మీద ఖర్చు జరుగుతుందే తప్ప లేకపోతే సాధ్యం కాదు అని ఇప్పటికైనా ఒక సందర్భం వచ్చింది. ప్రజలకు అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు కూడా ఒక బాధ్యతగా తీసుకొని దీనిపైన ఒక తీవ్రమైనటువంటి చర్చను లేవనెత్తవలసిందిగా నేనైతే బలంగా భావిస్తూ ఉన్నా. అందుకనే మేము ఎన్నికలప్పుడు కూడా అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డప్పుడు, కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ అందరం కలిసి కూటమిగా ఏర్పడ్డప్పుడు ఈ వైద్యము అనే దాన్ని ఒక కీలకాంశంగా మార్చింది. దాంట్లో బడ్జెట్ పెంచాలి, ఉచితంగా పేదలందరికీ వైద్యం అందించే ప్రయత్నం జరగాలి అనే దాన్ని బలంగా ఎజెండా మీదకి తీసుకురావటం జరిగింది. దాని మీద ఒక కార్యాచరణ నిరంతరంగా కొనసాగుతూ ఉండాలని చెప్పి మేమైతే ఒక సంకల్పంతో అయితే ఉన్నాం. మొన్న కూడా అఖిల పక్ష సమావేశం జరిగితే దాంతో పాటుగా టెస్టుల సంఖ్యను విపరీతంగా పెంచండి, ర్యాండమ్ టెస్టులు చేయండి. మన దగ్గర ఎక్కడైనా ముంచుకొచ్చి
కరోనా వచ్చిందని తెలిస్తే అప్పుడు ఆ ఏరియాలో మనం హాట్స్పాట్ పెట్టడమే చేస్తున్నాం తప్ప దాన్ని వెంటబడి టెస్టులు చేసి ఇంకెవరెవరికి ఉంది వాళ్ళని పట్టుకొని ఎవరెవరిని వాళ్ళకు సంబంధం ఉంది అనేది ట్రేస్ చేసి వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా పరీక్ష చేసేటువంటి ప్రయత్నం అనేది జరగాలి. అది మనం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా దాన్ని మార్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఆరోగ్యానికి లింక్ ఉన్న మరో అంశము పారిశుద్ధ్యం. ఎంతవరకు తెలంగాణ రాష్ట్రంలో పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉంది అంటే ఒక పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ లో దోమలు ఈ స్థాయిలో పెరిగి ఫాగింగ్ చేయాలని కూడా అందులో పెద్ద ఒక పెద్ద అవినీతి. ఫాగింగ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో పట్టణాల్లో జిల్లాల వారీగా చూస్తే చాలా దారుణమైన పారిశుద్ధ్యం కనిపిస్తోంది. దీనివల్ల కూడా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. డెంగ్యూకి ప్రధానమైన కారణం ఇదే. మన లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒకసారి మనం చెక్ చేస్తే కొన్ని వందల మంది చనిపోయారు. దీని మీద అసలు ఎవరు మాట్లాడినా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. లేదు, కరెక్ట్ మీరు అన్నది. అది కూడా రోగం యొక్క తీవ్రత పెరుగుతుందట. మామూలు వైరల్ ఫీవర్ అయినా తీవ్రత పెరుగుతుందండి, కారణం ఏంటో తెలియదు అని చెప్పి డాక్టర్లను. ఒక కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ. ఒక హైదరాబాద్ అనే కాదు, ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా మన దగ్గర అదే సమస్య ఉంది. ఆ డ్రైనేజ్ ఎక్కడికక్కడ దాన్ని జాగ్రత్తగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో నిర్వహించడానికి ప్రయత్నం జరగటం లేదు. అది మనం మొట్టమొదటి గ్రహించాలి. హైదరాబాద్ లో కూడా మీరు కొంతమంది యూరోప్ లో ఉన్న శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే హైదరాబాదు అవుట్స్కర్ట్స్ లో బయట వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ మందులు రసాయనాల కంపెనీలు ఉన్న చోట్ల వాటిని బయట వదిలిపెడుతున్నారు. అవి డ్రైనేజ్ నీళ్లతో కలిసిపోయి ఆ నీళ్లలో ఎదిగినటువంటి బ్యాక్టీరియాలకు కానీ వైరస్లకు కానీ విపరీతమైన రెసిస్టెన్స్ వచ్చింది. అది చాలా ప్రమాదకరము. దీర్ఘకాలికంగా ఇప్పటికే హైదరాబాద్ లో చాలా చోట్ల సెల్యులైటిస్ లాంటి ప్రమాదాలు మనకు చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే మాత్రం ముంచుకొస్తుంది అని చెప్పి చాలా మంది హెచ్చరిస్తున్నారు. ఆ రకంగా హైదరాబాద్ మనం ఈ యొక్క పారిశుద్ధ్యం రీత్యా చూసినప్పుడు ఇది ఇక్కడ ఒక రకమైనటువంటి కాలుష్యం కారణంగా ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం, ఒక రకమైన అగ్నిపర్వతం మీద మనం కూర్చున్నట్టే లెక్క. అది ఇంకా ఎన్నడూ ఏ రకంగా తీవ్రంగా ముంచుకొస్తుందో మనకు తెలియదు. నిజంగా కరోనా నుంచి మనం పరోక్షంగా నేర్చుకోవాల్సింది ఏమంటే ఇప్పటికీ మనం వ్యక్తిగత పారిశుద్ధ్యం గురించి మాట్లాడినట్టే మన పట్టణము ఊరు పారిశుద్ధ్యం గురించి కూడా మనం అంతే సీరియస్ గా మాట్లాడుకోవాలి. అదే నేను ఇంతకు ముందు చెప్పినట్టు మానవ వనరుల అభివృద్ధిలో దాన్ని కూడా ఒక అంశంగా చూస్తూ ఈ మురుగునీటి పారుదల, మంచినీటి సౌకర్యం, విద్యా వైద్యంతో కలిసి చూసినప్పుడు ఇతర రాష్ట్రాలు 24% మొత్తం స్థూల వ్యయంలో 24% ఖర్చు చేస్తే మనం 16% ఖర్చు చేస్తున్నాం. దాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొంత ఇళ్ల నుంచి చెత్త బయటకు పోతుంది, కానీ బయటకు పోయిన దాన్ని ఎట్లా నిర్వహించాలనే విషయం మీద మాత్రం మన దగ్గర ఇంకా స్పష్టత రాలేదనేదే అందరం కూడా గ్రహించాలి. చివరగా ఒకటి చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏదైనా పరిస్థితి మార్పు వచ్చిందా ఈ వైద్యం విషయంలో? ఏ చిన్న మార్పు అయినా మీకు అనిపించిందా? ఏదంటే ఏది రాలేదండి. నిజానికి దాన్ని ఒక ప్రైవేటు ఇంకా వైద్యశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల కోసం పర్మిషన్ల తాపత్రయం పెరిగింది. ఉన్న రాజకీయ అధికారాన్ని ఆ ప్రైవేటు మెడికల్ కాలేజీలను కాపాడుకోవటానికి, నిలబెట్టుకోవటానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తుంటే మంత్రులందరూ కూడా తలావు మెడికల్ కాలేజ్ అందరూ ఆ వెంపర్లాటలో ఉన్నారు. మెడికల్ కాలేజీలు కావాలి, యూనివర్సిటీలు కావాలి. ఇలా చూడండి, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలకు పెట్టిన అప్లికేషన్లలో సగానికి పైబడి మంత్రులై ఉన్నారు. మరి మంత్రులే ఇట్లా ఆలోచన చేస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సక్రమంగా ఉంటాయని నమ్మకం మాత్రం మనకి ఎక్కడున్నదండి? చాలా కీలకం ఏంటంటే బిజినెస్ ప్రభుత్వం ఒకటి కాకూడదండి. మొదటి తరం రాజకీయ నాయకులు వాళ్ళలో పనిలో ఎంత లోపం ఉన్నా, ఎంత అలసత్వం ఉన్నా బిజినెస్ ను దూరంగా ఉంచారు. ఇందిరాగాంధీ కాలం దాకా బిజినెస్ ను దూరంగా ఉంచారు. వాళ్ళు బిజినెస్ తో కలవనీయలేదు, దగ్గరికి రానియలేదు. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులుగా ఉన్నారు. అన్నో ఎన్నో కమిషన్లు తీసుకుంటే తీసుకున్నారేమో చిన్న పెద్ద మొత్తంలో, అది కూడా తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకత్వము, బిజినెస్ రెండు ఒకటైపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు తమ బిజినెస్ ప్రయోజనాల గురించి ఆలోచించే క్రమంలో ప్రజాసొమ్మును మొత్తం ఈ బిజినెస్ ప్రయోజనాల దిక్కు మళ్లిస్తా ఉన్నారు. దానికి ఉపయోగపడే రీతిలో
దానికి ప్రయోజనం చేకూర్చేటువంటి రీతిలో మళ్ళిస్తూ పోతున్నారు. అందుకని ప్రజల కీలకమైనటువంటి అనేక అనేక రంగాల్లో ఏ ఖర్చు అయితే రావాలో ఆ ఖర్చు మనకు రావటం లేదు. ఇది ఈ లింక్ తెగిపోవటం అనేది చాలా చాలా కీలకం అవుతుంది రాజకీయాలు. అందుకే మేము పదే పదే చెప్పేది ఏమంటే ఇట్లా నడవటానికి వీల్లేదు. కొంత నిస్వార్థంగా ప్రజా ప్రయోజనాలు ఎవరి దృక్పథం వల్ల పుట్టొచ్చు కాక ప్రజా ప్రయోజనాల విషయంలో, కానీ నిస్వార్థంగా ఒక ప్రజా దృక్పథంతో పనిచేయటమే కీలకం కావాలి. మనకు ప్రజలే కేంద్రం కావాలి తప్ప ప్రైవేటు బిజినెస్ ప్రయోజనాలు కేంద్రంగా మనం పనిచేసినంత కాలం పరిస్థితి అధ్వానంగా ఉంటదనేదే మనం గ్రహించాలి. సో అదే సోషల్ మీడియాలో కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, కేసీఆర్ కి జ్వరం వస్తే యశోద హాస్పిటల్కి వెళ్ళారు, మరి పేదోడికి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి, పిహెచ్సిలు పనిచేయవు, గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేయవు, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితిలో వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. నిజానికి మంచి వైద్యులు గాంధీలో ఉన్నారు, గాంధీలో సౌకర్యాలు కూడా బాగున్నాయి, పైన స్పెషల్ రూమ్స్ ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి. ఒక మంత్రులు పోవటం మొదలు పెడితే అక్కడ సౌకర్యాలు కూడా పెరుగుతాయి, నాయకులు మంత్రులు అందరు కూడా అక్కడికే. ఎట్లాగైతే నిమ్స్కి పోతున్నారు కొందరు, నిమ్స్కి ఎట్లా పోతున్నారు అదే పద్ధతుల్లో ఈ గాంధీకి ఉస్మానియా కూడా పోవటం మొదలు పెడితే కొంత సౌకర్యాలు బాగుపడతాయి. మనం పోతున్న కొద్దీ జనాలకు విశ్వాసం పెరుగుతుంది, అక్కడ ఉన్న సిబ్బంది కూడా మరి కొంత దృష్టి పెట్టి పట్టుదలతో పనిచేసే ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ఈ కోణం నుంచి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. వాళ్ళందరం కూడా డాక్టర్లను మనం దేవుళ్ళుగా చూడాలి, గౌరవించాలి అని ఎట్లాగైతే పిలుపునిస్తున్నామో దానికి అనుబంధంగా రెండో పిలుపును కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ దవాఖానాలే దేవాలయాలు అనే పిలుపును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నుంచి అందరం వాటిని బాగు చేసుకుందాం, వైద్యానికి అక్కడికే పోదామనే ప్రచారాన్ని కూడా తీవ్రంగా మనం లేవనెత్తుదాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండ్ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రజారోగ్యంపై ఒక విశ్లేషణ, చూస్తూనే ఉండండి తొలి వెలుగు.